తన చుట్టూ ఉండేదంతా రాజకీయ వాతావరణమే అయినప్పటికీ తనకు రాజకీయాలంటే ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదన్న విషయాన్ని చెప్పుకొచ్చారు లోకేష్ శ్రీమతి చంద్రబాబు కోడలు బ్రాహ్మణి హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆమె తాజాగా జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సుకు హాజరై ప్రసంగించారు దాదాపు నాలుగు గంటల పాటు వేదిక మీద ఉన్న ఆమె సదస్సుకు హాజరు కావడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు తనకు మార్గదర్శకులు స్ఫూర్తిదారులు చాలామంది ఉన్నారని ఒక్కో అంశానికి సంబంధించి ఒక్కొక్కరు స్ఫూర్తిదాతలుగా నిలుస్తారని వ్యాఖ్యానించారు ఒక్కొక్కరు స్ఫూర్తిదాతలుగా నిలుస్తారని వ్యాఖ్యానించారు ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన సదస్సులు ఉపయోగపడతాయని మహిళా సాధికారిత సాధించేందుకు తోడ్పాటును అందిస్తామని బ్రాహ్మణి చెప్పారు రాజకీయాల్లోకి రానని తనకు అలాంటి ఆలోచనే లేదని చెప్పిన బ్రాహ్మణి రాజకీయ అంశాలపై మాట్లాడేందుకు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించకపోవడం గమనార్హం రాజకీయాల్లోకి రావటం ఇష్టం లేదని చెప్పారే గాని రావాల్సి వస్తే రావచ్చు అన్నట్లుగా ఆమె తీరు ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి కొడుకు ఎలాగూ అంతగా ఆకట్టుకోవడం లేదు అటు తెలుగుదేశం ఆద్యుడు తెలుగు ప్రజలకు ఆరాధ్యుడు అయిన ఎన్టీఆర్ మనవరాలిగా ఇటు రాజకీయ దురంధరుడు చంద్రబాబు కోడలిగా రెండు వైపులా పదును ఉన్న బ్రాహ్మణి వస్తే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు బాగుంటుందనే బాబు ఈ విధంగా కోడల్ని రంగంలో దించారని గుసగుసలు వినిపిస్తున్నాయి రాజకీయాలు కదా ఏదైనా జరగచ్చు